వెల్కమ్ టు మై ఛానల్. డి శ్రీకాంత్ బాబు ప్రొడ్యూసర్గా హరినాథ్ బాబు డైరెక్షన్లో వస్తున్న సినిమా నువ్వు తోపురా. ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ హీరోగా నటిస్తున్నారు, నిత్యాశెట్టి హీరోయిన్గా చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు క్లియర్లీ అందరికీ తెలుసు నేను ఇక్కడ రావడానికి కారణం ఇస్ సుధాకర్. హీస్ మై హీస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మీ టు బి హియర్. నాకు ఇంకా గుర్తుంది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమా నా లైఫ్లో ఏ సిచ్యువేషన్లో చేసా అంటే, ఇంకా ఇంట్లో కూర్చుంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఎంబీఏలు జాబ్లు అవన్నీ చేస్తున్నాను, నేనేమో యాక్టర్ అయితే అని ఇంట్లో కూర్చున్నాను. నెమ్మదిగా ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది నాకు. మా కజిన్స్ బ్యాంక్ జాబ్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అవి పంపిస్తుంటే ఇది తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆడిషన్ ఇచ్చి సమ్హౌ సెలెక్ట్ అయ్యి, ఐ రిమెంబర్ గోయింగ్ టు ద ఫస్ట్ డే ఆఫీస్కి ఒకసారి రిహర్సల్ కాస్ట్ అందరు కలవాలి అంటే ఆఫీస్ లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళే వరకు కుట్టి సుధాకర్ ఉన్నాడు, ఓ ల్యాప్టాప్ పెట్టుకొని ఇంత పెద్ద కర్లీ హెయిర్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. నాకు ఎవరూ తెలియదు, ఇంకా ఎవరు ఏ పాత్ర ఎవరు ప్లే చేస్తున్నారు, ఎవరు హీరోలు మేము ఏ రోలు ఏది తెలియదు. వెళ్ళి కూర్చుంటే అంటే ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళడమే ఒక భయం, ఒక ఇబ్బంది, ఏదో విచిత్రంగా ఉంటుండే. సో ఐ జస్ట్ వెంట్ క్వైట్లీ సాట్ ఆన్ వన్ సోఫా దేర్ మైండింగ్ మై ఓన్ బిజినెస్ అండ్ విత్ వన్ బిగ్ స్మైల్ హీ స్పోక్ టు మీ, ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అండ్ ఐ యూస్ టు లవ్ హిజ్ లాంగ్ హెయిర్, ఒక మస్తు డ్రామా మస్తు క్యారెక్టర్ ఉంటుండే. సినిమాకి ట్రిమ్ చేస్తే నేను మస్తు హర్ట్ అయిన, అరే అంత మంచిగా ఉండే కదా ఎందుకు తీపిచ్చిండ్రు ఈ హెయిర్ అని. అండ్ ఐ ఆల్సో రిమెంబర్ థ్రూఅవుట్ హీ వాజ్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ వాజ్ ప్లేయింగ్ అ మైనర్ రోల్. బట్ దిస్ ఇస్ ఐఎమ్ నాట్ హియర్ యాజ్ అన్ యాక్టర్ హూస్ సీన్ సమ్ సక్సెస్. ఐఎమ్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే ఐ కమ్ యాజ్ అ ఫ్రెండ్. అంటే ఇది మై ఫీలింగ్స్ ఫర్ హిమ్ ఆర్ బియాండ్ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్. అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్, అంటే నాకు ఇంకా గుర్తుంది మేము ఒక రిసార్ట్లో షూట్ చేస్తున్నాము, ఒక 3 డేస్ అందరం అక్కడే ఉన్నాం, శంషాబాద్ నుంచి కొంచెం దూరం ఉండింది. సో నా సీన్ జరుగుతుండే కానీ అందరు రిసార్ట్లు ఉన్నారు కాబట్టి మనోడు మానిటర్ దగ్గర కూర్చొని చూస్తుండు నా సీన్ ఏదో. నేను టెన్షన్ డైలాగ్ ఇది అది చూసుకుంటున్నా, యాక్షన్ అని చెప్పంగానే సడన్గా ఊరికొచ్చి మధ్యలో మై మేకప్ ఆర్ సంథింగ్ వాజ్ ఆఫ్, ఐ డోంట్ ఈవెన్ నో లైక్ వాట్ మేకప్ ఏంటి ఇది అది, అద్దంలో చూసుకోవాలి షార్ట్ ముందు ఏది పట్టించుకోకపోతుండే బికాజ్ యూఆర్ జస్ట్ అబౌట్ అరే ఈ సీన్ కరెక్ట్ చేయాలి. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ హిస్ సీన్ కాదు, ఈ హ్యాపెన్ టు బీ దేర్ చూసి వచ్చి అరే ఇది మేకప్ కరెక్ట్ చేసుకో, ఇట్ వాంట్ లుక్ గుడ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అని నాకు మిర్రర్ చూస్తే అవును ఇది బాగాలేదని మేకప్ మ్యాన్ని పిలిపించి మళ్ళీ చేయించుకోవడం. వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫోటోషూట్స్ ఆల్సో సుధాకరే చేశాడు, ఇది కూడా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైంలోనే. హీ అండ్ వన్ మోర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎందుకో ఫోటోషూట్ చేస్తున్నారు, నేను పక్కనే మేమందరం హిమాయత్ నగర్లో ఉంటుండే. సో అరే నువ్వు ఫ్రీ ఉంటే వచ్చేవి వీఆర్ హియర్ అంటే జస్ట్ నేను వచ్చా ఒక జీన్స్ ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకొని, చూస్తే వాళ్ళ ఇంట్లో కెమెరా సెటప్లు చేసి అంతా ఫోటోలు తీస్తున్నారు. నేను కొంచెం సేపు కూర్చున్నా, నెమ్మదిగా నువ్వు కూడా వై డోంట్ యూ ఐల్ క్లిక్ సమ్ షార్ట్స్ ఆఫ్ యూ అని జస్ట్ ఆ బ్లాక్ టీషర్ట్లనే చాలా. అండ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ దోస్ వర్ ద ఫోటోస్ ఐ యూస్డ్ టు గెట్ ఫిల్మ్స్. అంటే నాకు ఎవడే సుబ్రహ్మణ్యంకి కూడా నువ్వు తీసిన ఫోటోలు పంపిస్తేనే వచ్చినాయి. అండ్ దే ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫొటోస్ అండ్ ఈ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. దోస్ ఫొటోస్ ఆర్ స్టిల్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫొటోస్. ఇంకా డ్రెస్ చేంజ్ లేకపోతే వీళ్ళే అభిజిత్ ఒక రెడ్ టీషర్ట్ ఉంటే నాకు ఇచ్చారు, ఇంకో చేంజ్ కూడా చేద్దామని తీసి హీ టుక్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. అండ్ ఐ రిమెంబర్ ఒక ఫోటో తీసి హీ ఎడిటెడ్ ఇట్, హీ స్పెండ్ సో మచ్ టైమ్ అండ్ సెండ్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మేము విడిన్ పే విడిన్ డూ ఎనీథింగ్ అంటే నాకు తీస్తున్నారని కూడా తెలియదు, జస్ట్ వచ్చా తీద్దామని. సంథింగ్ దట్ వాజ్ సో యూస్ఫుల్ ఫర్ మీ యాజ్ ఫర్ మై కెరియర్ లేటర్. అండ్ ఐ రిమెంబర్ ఒక పిక్చర్ ఎడిట్ చేసి ఏదో టెక్స్ట్ రాసినాం, స్టార్ ఇన్ ద మేకింగ్ ఓ ఫ్యూచర్ ఇస్ యువర్, సో ఏదో రాసినట్టు
జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అన్నట్టు ఏదో రాశాడు. అండ్ దట్ ఆల్సో ఐ రిమెంబర్ షేరింగ్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్ సెయింగ్ దిస్ ఇస్ టేకెన్ బై మై ఫ్రెండ్ సుధాకర్. అండ్ అంటే సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇట్స్ బీన్ స్ట్రేంజ్ ద జర్నీ. అంటే ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ ఐఎమ్ హియర్ లాంచింగ్ సుధాకర్ టీజర్. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐ నో దట్ ఇన్ ఎనీ అదర్ సిచ్యువేషన్ ఐ నో దట్ హీ వుడ్ బీ దేర్ ఫర్ మీ. నాకు అవసరం ఉండి నాకు హెల్ప్ కావాలంటే అండ్ ఐ నో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ది స్మాల్ థింగ్స్. ఐ డోంట్ నో లైక్ ఎంత చేంజ్ చేయగలుగుతామో వాట్ ఐ కెన్ ఆఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ బై హియర్ బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ హెల్ప్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎనీ వే ఇక్కడ ఉండి. బట్ ఐ జస్ట్ వాంటెడ్ ఐ వాంట్ యూ టు నో దట్ ఐఎమ్ జస్ట్ దేర్ లైక్ యాజ్ అ ఫ్రెండ్ వీఆర్ దేర్ అండ్ త్రూ సక్సెస్ ఆర్ ఫెయిలియర్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ నో దట్ మేము ఇంకా ఫ్రెండ్స్ ఉంటాం అండ్ వెన్ ఎవర్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. ఐ జస్ట్ విష్ ఆల్ సక్సెస్, ఐ జస్ట్ విష్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ అంతే మంచిగా ఉండాలి మంచిగా హ్యాపీగా. సో ఐ ఆల్వేస్ విష్ ద బెస్ట్ అండ్ వాట్ ఎవర్ లిటిల్ ఐ కెన్ బీ దేర్ టు జస్ట్ బీ అ మోరల్ సపోర్ట్ ఆర్ వాట్ ఎవర్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా ఐ విష్ నిరోష గారు, నిత్య, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్, డైరెక్టర్ హరినాథ్ అండ్ యునైటెడ్ ఫిల్మ్స్, ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ వి జస్ట్ లాంచ్డ్ నువ్వు తోపురా టీజర్. మీరు టీజర్లో చూసిన దానికంటే సినిమాలో నాకు సుధాకర్ లైన్ చెప్పాడు. ద లైన్ ఇస్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ డ్రామా. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ రివీల్ ఇట్ బట్ ద స్టోరీ ఈజ్ ఐ థింక్ ఇట్స్ అ సూపర్బ్ లైన్ దట్ దే ఆర్ డీలింగ్ విత్ అండ్ యూ విల్ సీ మోర్ ఆఫ్ ఇట్ ఇన్ ద ట్రైలర్ అండ్ స్టఫ్. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ కంటెంట్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ సపోర్ట్ మై ఫ్రెండ్ హియర్. నేను యాక్చువల్లీ మనోడు ప్రతి సినిమాకి అంటే ఈవెన్ హిజ్ అదర్ ఫిల్మ్ ఇన్ బిట్వీన్ హీ డిడ్ అ ఫిల్మ్, దానికి కూడా నేను మా ఫ్యామిలీలు అందరూ నేను టికెట్ కొనే చూస్తా. ఐ విల్ ఆల్వేస్ బై అ టికెట్ టు హిస్ ఫిల్మ్ అండ్ వాచ్. సో ఐ విల్ నువ్వు తోపురా కూడా మ్యాక్సిమమ్ మా ఫ్యామిలీని తీసుకెళ్ళి టికెట్లు కొని ఐ విల్ వాచ్ ఫర్ యూ. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, దట్ వాజ్ సో ఎమోషనల్ అండ్ సో మెనీ మెమరీస్. అండ్ ఎస్ సారీ నాగరాజ్ అనే వస్తుంది నాకు, సుధాకర్ గారు మీరు సినిమా గురించి తర్వాత మాట్లాడచ్చు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ వెన్ హీఈస్ హియర్, విజయ్ గారు ఈస్ హియర్, ప్లీజ్ గో అహెడ్. అందరికీ నమస్కారం అండి. ఐ థింక్ హీ మేడ్ మీ ఎమోషనల్, సో కొంచెం ఆపుకున్నాను. యా ఫస్ట్ టైం అంటే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ 6 years బ్యాక్ సేమ్ వెన్యూలో మేము ఆ ట్రైలర్ రిలీజ్ చేసాము. సో వీ వర్ ఆల్ హియర్ అండ్ ఐ థింక్ 7 years బ్యాక్ వీ బోత్ మెట్. నేను ఫస్ట్ టైం 2-3 years యూఎస్లో ఉండిన తర్వాత ఒక 6 months నేను ఆడిషన్ చేసి లైఫ్ ఈస్ బ్యూటిఫుల్కి వచ్చాను. అంటే ఫస్ట్ టైం ఆఫీస్కి ఇలా ఎంటర్ అయ్యి కూర్చున్నాను. సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూమ్ ఐ మెట్. చూడగానే అబ్బాయి భలే ఉన్నాడు, ఎవడరా బాబు అనుకున్నా ఫస్ట్. నువ్వే నా హీరో అని అడిగితే లేదు ఇంకా ఏం చెప్పలేదు వీళ్ళు, సో క్యారెక్టర్ నా అందం సరిపోదు అంటే వీళ్ళకి చాలా ఎక్కువైపోయిందని చెప్పారు అనమాట. సో మాలాంటి నార్మల్ లుకింగ్ గైస్కి సో ది లీడ్ రోల్స్ ఇచ్చారు. సో వీళ్ళకి లైక్ దే ఆర్ టూ పాష్, సో వాళ్ళకి ఆ రోల్స్ ఇవ్వలేకపోయారు అన్ఫార్చునేట్లీ. బట్ ఎనీవే, సో విజయ్ విత్ ఇన్ దిస్ లాస్ట్ 3 years వాట్ ఎవర్ హీ హాస్ డన్ ఇట్స్ ఫినామినల్. అంటే నాకు ఇన్ ది వరల్డ్ హిస్టరీలో చూసుకుంటే 1 in a million అవుతుందండి ఇటువంటి కైండ్ ఆఫ్ యూనో ప్రేమ దొరకడం అనేది ప్రేక్షకుల నుంచి. వాట్ ఎవర్ హీ హాస్ మేడ్ అండ్ హీ హాస్ అచీవ్డ్ త్రూ అర్జున్ రెడ్డి అండ్ హిస్ డీడ్స్, హిస్ బేసికలీ హిస్ పర్సనాలిటీ ఇస్ లైక్ దాట్, వెరీ చార్మింగ్, వెరీ కూల్, వెరీ హంబుల్, చాలా మంచి సోల్ అనమాట, చాలా ప్యూర్ సోల్. సో అందుకనే తనకి ఇంత ఫాస్ట్గా ఇంత మంచి గుర్తింపు వచ్చింది. అండ్ హిస్ మేకింగ్ అ న్యూ ట్రెండ్, అందుకనే తను ఎప్పుడు నేను ట్రెండింగ్ స్టార్ అని చెప్తారు. ఎప్పుడు ఏది రిలీజ్ చేసినా ఇమీడియట్ నంబర్ 1 ఆన్ ట్రెండింగ్. సో దట్స్ నో డౌట్ మొన్న ఇప్పుడు ఆల్రెడీ. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ఫర్ ద ఇన్కమ్ కావాలి, 5 million ఇన్ 5 days విచ్ ఇస్ లైక్ ఫినామినల్. అదంతా అచీవ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ ఐ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి. దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఐ ఆల్వేస్ స్పీక్ టు మై వైఫ్ అండ్ ఐ టెల్ హర్ అది నార్మల్ కాదు. అది ఈ ఏజ్లో అంత డౌన్ టు ఎర్త్ ఉండడం, అంత డిగ్నిఫైడ్ పర్సనాలిటీ మెయింటైన్ చేయడం, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్.
అండ్ హీ హాజ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ హిస్ బ్రదర్ అండ్ మదర్ అండ్ ఫాదర్ అందరూ బాగా తెలుసు, వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హంబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ టీమ్ ఫర్ యూనో కమింగ్ అస్ అండ్ ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్. ఎట్లా హెల్ప్ అవుతుంది అన్నా కానీ డెఫినెట్లీ మా రీచ్ 10 times 100 times పెరగచ్చు మా టీజర్ రీచ్. సో థ్యాంక్ యూ సో మచ్. హీస్ ఆల్వేస్ లైక్ మై బ్రదర్, మై యంగర్ బ్రదర్ అండ్ హీల్ బీ అండ్ వెనెవర్ హీ నీడ్స్ మీ ఐ విల్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు ఫర్ బీయింగ్ హియర్. యువర్ ప్రెసెన్స్ మేక్స్ మీన్స్ ఎ లాట్ టు అస్. ని లాంచ్ చేసినందుకు అండ్ డెఫినెట్లీ ఇందాక సుధాకర్ నేను కలిసింది 2005 డిసెంబర్లో కలిసాం, నాకు గుర్తుంది బేసికలీ ఓ 12 ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 13 ఇయర్స్. సో ఎక్కువ ఇప్పుడు మాట్లాడను కానీ వీ వర్ కంటిన్యూస్లీ ఇన్ టచ్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ థింక్ నెక్స్ట్ కాంటాక్ట్ మళ్ళీ అదేంటది ఏం సినిమాది లైఫ్ ఈస్ బ్యూటిఫుల్కి ముందు ఆడిషన్లో వచ్చిందని చాలా సంతోషపడ్డాను, బికాస్ ద వే వీ హ్యావ్ టు గెట్ త్రూ, హార్డ్ వర్క్ చేసి అవి రావాలి, సరైనది తగలాలి. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ దట్ టైం. అప్పుడే వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఇద్దరం అమెరికాలో ఉంటూ ఇక్కడ చేసిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఉండి అమెరికాలో షూట్ చేసాం. ఐ హోప్ ఐ విష్ ఐ బ్లెస్ సుధాకర్ టు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ విత్ నువ్వు తోప్రా ద హోల్ టీమ్ అండ్ సినిమా మంచి సక్సెస్ అవుతుందన్న ఫీలింగ్ నాకు చాలా ఉంది అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సుధాకర్. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకొక మంచి పాత్ర పోషించిన రాజీవ్ గారు మాట్లాడతారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నేను ఈసీఐ దగ్గర ఉన్న ఒక థియేటర్లో చూశాను, అప్పటికి నాకు ఇండస్ట్రీలోకి నేను ఇంకా రాలేదు. కానీ నాకు గుర్తున్న ఒకే ఒక క్యారెక్టర్ సుధాకర్. సో అప్పుడు నాకు ఇంకా పేర్లు కూడా తెలియవు, తర్వాత నేను యాక్టింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు పేరు తెలిసింది. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ దిస్ టీమ్ ఈజ్ వెరీ ప్యాషనేట్, అదొక్కటే మాత్రం బాగా చెప్పగలను. అండ్ టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. ఐ విష్ ఎవ్రీ వన్, శ్రీకాంత్ గారు, హరినాథ్ గారు, సుధాకర్, నిత్య, నిరోష గారు, మైసెల్ఫ్, అందరూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మళ్ళీ మా ఇంటికి వచ్చినట్టు ఒక ఫీల్ ఉంది తెలుగు ఇండస్ట్రీకి. దానికి నేను ఫస్ట్ రవి వర్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే రవి గారు వచ్చి నాకు మంచి సినిమాలు చేద్దాం అంటే మీరు కాదు రవివర్మ గారు, ప్లీజ్ లేకపోతే స్టేజ్ మీద ఆల్రెడీ ఉన్న రవివర్మ గారు అనుకుంటున్నారు అందరూ. ఇదే నా రవివర్మ గారు ఏంటంటే, దెన్ చాలా సినిమాలు మధ్యలో వచ్చింది మాట్లాడారు, వెయిట్ ఆయనే చెప్పారు, వెయిట్ మేడం మంచి సినిమాలు వచ్చినప్పుడు మీకు రీఎంట్రీ బాగుంటుంది, వెయిట్ చేయండి. అప్పుడు ఒకరోజు ఫోన్ చేసి చెప్పారు, మ్యామ్ నా హార్ట్కి అనిపించింది ఇది మంచి రీఎంట్రీ మీకు అవుతుంది, తప్పకుండా అవుతుంది అన్నారు. ఏం రవి గారు అలా అంటున్నారు, లేదు మ్యామ్ మీరు ఉన్నారు ఒక్కసారి ఆ స్టోరీ వినండి, మీరు నో చెప్పరు అన్నారు. సరే ఓకే ఏంటి అంటున్నారే. అప్పుడు సుధాకర్ గారు, హరి గారు వచ్చారు నాకు టు నరేట్ ది స్టోరీ. ది మినిట్ నేను విన్నప్పుడు అసలు ఏమి ఏంటో మాకు నాకు మంచి ఏదో మంచి టైం వచ్చినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది తెలుగుకి. అంటే బికాస్ దట్ వాస్ లవ్లీ స్టోరీ ఈయన చెప్పారు, అండ్ ఇలాంటి మంచి కంబ్యాక్ ఎవరికి దొరకదు, నాకు దొరికింది. ఎలా ఘర్షణ దొరికినట్టు నాకు నీతో తోపురా దొరికినట్టు ఫీల్ వచ్చింది. సో థ్యాంక్స్ టు సుధాకర్ గారు, హరి గారికి ముందే ఫస్ట్ అండ్ వంశీ గారికి చెప్పాలి. లవ్లీ యూనిట్ అండి, కొత్త ప్రొడ్యూసర్ అండి చెప్తే అంటే నంబరు, అలాంటి ప్రొడ్యూసర్ కాదు, చాలా తెలివిన ప్రొడ్యూసర్ అయినా మంచి ట్రీట్మెంటు. మా ఇల్లు అంటే మా మదర్ ఇల్లుకి వచ్చినట్టు ఈ కంపెనీకి వచ్చినట్టు ఒక ఫీల్ ఉండింది. లవ్లీ ఫోటోగ్రఫీ ప్రకాష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను చాలా అందంగా చూపించాల్సి ఉంది, ఇక్కడ ఒక షాట్ చూశాను నేను. అండ్ మంచి కెమిస్ట్రీ ఐ వర్క్ విత్ సుధాకర్, అంటే ఇట్స్ అబౌట్ సన్ అండ్ మదర్ గురించి చాలా సీన్స్ ఉంది. అండ్ సుధాకర్ మేడ్ మీ ఫీల్, అంటే
చాలా గ్యాప్ తర్వాత, అప్పుడు యాక్టింగ్ వేరు, ఇప్పుడు యాక్టింగ్ వేరు, అప్పుడు మనం డైలాగ్ అంటే ఇలా ఉండాలి అలా చూడాలని ఒక ఫ్రీజింగ్ ఉంది. వీళ్ళ పక్కన ఉండేప్పుడు అవి మనం ఏం చేస్తున్నాం, కొంచెం జాగ్రత్తగా చేయాలంటుంది. చాలా నెక్స్ట్ డో బాయ్ లాగా ఒక ఫీల్ చేసుకుని మనం వాళ్ళలాగా క్యాషువల్గా ఉండాలి, మనం న్యాచురల్గా ఉండాలి, అలాంటి సిస్టమ్ ఇప్పుడు వచ్చింది. సో అలాంటి చేసినప్పుడు సుధాకర్ పక్కన చేసినప్పుడు కొంతమంది సీన్ నేను అప్పుడప్పుడు సుధాకర్ మళ్ళీ చూసుకుని ఏం చేస్తున్నారు అతనికంటే నీకు కూడా బాగా చేయాలని ఒక ఫీల్ ఉంది. సో చాలా బాగా వచ్చింది. అండ్ ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ ది హీరోయిన్ కాంబినేషన్, నేను చేయలేకపోయాను. బట్ దెర్ ఇస్ అనదర్ సిస్టర్ క్యారెక్టర్ ఫర్ సుధాకర్, వెరీ గుడ్, చాలా బాగా చేసింది అమ్మాయి. నాకు హస్బెండ్గా చేసిన శ్రీధర్ గారు చెన్నై నుంచి చాలా సినిమాలు చేశారు అండ్ పెద్ద సపోర్ట్ ఆయన దగ్గర నుంచి. అండ్ గుడ్ కెమిస్ట్రీ, ఒక హస్బెండ్ వైఫ్ అంటే ఎక్కువ ఉండరు బట్ ఉన్న దానిలో చాలా ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటే చాలా ఒక మంచి ఫీల్ ఉంటుంది అలాంటి ఒకది. అండ్ లవ్లీ స్క్రిప్ట్ అండ్ ది డైలాగ్స్ చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ వెరీ టచింగ్. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు బ్రింగ్ మీ బ్యాక్ ఇన్ టు నూతన్ తోపురా. చాలా చాలా థ్యాంక్స్ సుధాకర్ గారు, చాలా థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్. My Telugu is may not be that good, but I'm in the learning process. And this movie, actually, Nirosha ma'am told me that you should hear. I like, though the character is small, but it makes a lot of good importance in the film. Though I've done more Tamil only, but this is my entry to Telugu. I think a director, sir, told me what is the character in this thing. And I enjoyed doing it because it was very natural. He never asked me to act. That is most important, I have to tell you that. And story was beautiful. And I learned Telugu little bit because of this film also, because a lot of dialogues were very casual, what normally people speak. It was not a, you know, a typical dialogue style and everything. I have to say thank you to Srikanth also. I did. Vedika meeda na peddalandarki na hrudayapurvaka dhanyavaadalu. Madam, నమస్తే మేడం. నేను ఇంత ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసిన, మిమ్మల్ని కలిసినంత చాలా ఆనందంగా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. నా ఈ సినిమా చేయడానికి కారణం, మెయిన్ కారణం హరినాథ్ గారు, సుధాకర్ అన్న. సుధాకర్ అన్న యుఎస్లో ఉండి, అదే ఒక సినిమా ఉంది బ్రదర్ మనది ఒకటి చేయాలి, ఫస్ట్ వేనన్న, వేనన్న త్రూ నా నెంబర్ తీసుకొని సుధాకర్ అన్న కాంటాక్ట్ అయ్యి సినిమా చేయాలి బ్రదర్ మన ఒక సినిమా ఉంది చేయాలి మీరు అని అంటే షూర్ అన్న అని చెప్పిన. సినిమా వెళ్ళి డైరెక్టర్ గారిని కలిసినాక స్టోరీ అదంతా విన్నాక ఈ సినిమా ఎలాగైనా చేయాలని చెప్పి నేనే వెళ్ళి సార్ నేను ఖచ్చితంగా చేస్తా ప్లీజ్ అండి అని చెప్పి నేనే అడుక్కున్నా. ఎందుకంటే కథ అంతా బాగుంది ఈ సినిమాకి. ఈ సినిమా నేను చేస్తే నాకు ఇంకో హిట్ పడుతుందని ఒక హోప్ వచ్చింది అనమాట. ఒక హిట్ ఉంటే ఎవరికైనా దాని ద్వారా ఇంకో నాలుగు సినిమాలు పడతాయి. అందుకే మంచి సినిమా చేయడానికి నేను వాళ్ళనే వెళ్ళి అడుక్కున్నా చేస్తా సార్ అని చెప్పి సినిమా రీరికార్డింగ్ జరుగుతుందండి. చాలా బాగుంది సినిమా. సుధాకర్ అన్న, మీరు ఇంతకుముందు చేసింది ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమా తర్వాత మీరు స్టార్, ఖచ్చితంగా మీరు స్టార్ అన్న. మీరు ఎంత మంచోడంటే అన్న, ఇంత మంచోడిని నేను అంటే మీరు విజయాన్నం చూసింటారు, నేను దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నా. చాలా మంచోడన్న, అన్నకు ఈగో అలాంటిది ఏముండదు, ఏదన్నా షేర్ చేసుకోవడం అలాంటి ఇది ఉంటుంది. డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా సినిమా చేశారు. అండ్ శ్రీకాంత్ గారు సార్, మీరు ప్రొడ్యూసర్ లెక్క అసలే ఉండరు. సురేష్ రావాలనా, వస్తా మరి వచ్చి చూస్తే ఎట్లా ఏమైనా చేస్తే చెప్పు అని అంటారు. సరే సార్, చేద్దాం సార్, వస్తారా అండి. ఆయన మనీ విషయంలో కానీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే చాలా, అంటే ఇలాంటి అంటే చాలామంది ప్రొడ్యూసర్లతో పనిచేసిన నేను, కానీ అందరిలో కొంచెం నాకు ఎక్కువగా నచ్చిన ప్రొడ్యూసర్ అయినా. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా మీ ఇది ఉంది. హరినాథ్ గారు, స్పెషల్గా హరినాథ్ గారికి చెప్పాలి, ఆయన క్లారిటీ ఉందండి సినిమా మీద, పక్కా క్లారిటీ ఉంది. ఇది మనం హిట్ కొడుతున్నాం అనే ఒక కాన్ఫిడెంట్ నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచి రీ రికార్డింగ్ చేసే టైంలో కానీ పాటలు చేసే టైంలో కానీ మేము ఒక ట్యూను, ఫస్ట్ ట్యూన్ ఓకే అయింది, అయిపోయింది ఫీడింగ్, అయిపోయింది సింగింగ్ వర్క్ వెళ్ళిందండి. మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచించి ఇది బాగాలేదు కదా అని ఆయన అనుకొని మళ్ళీ మాకు మేమే అనుకొని మళ్ళీ వేరే ట్యూన్ చేసుకోవడం అట్లా, అంటే ఒక అన్నదమ్ముల్లాగా డిస్కషన్, ట్యూన్ బాగుందా సార్, బాగాలేదా సార్ మాట్లాడుకోవడానికి నాకు చాలా స్కోప్ ఉంది ఈ టీంతో పనిచేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. నేను మీరు ఆ దేవుళ్ళు మూవీలో చేసేటప్పుడు కూడా నేను సేమ్ చేశాను అనమాట, చాలా బాగుంది. ఇంకెవరన్నా మర్చిపోయినా, మీరు బాగుందండి. రవి గారు సార్, అప్పట్లో కూడా ఉండే వారు, ఆ టైం నుంచి నేను మిమ్మల్ని ట్రావెల్ చేస్తున్నా. మీ యాక్టింగ్ వెన్నెల మూవీ భలే ఉంటుంది సార. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, ఎంత అద్భుతంగా ఉందో, సినిమా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. సారీ అండి, ఐఎమ్ హ్యావింగ్ సోర్ థ్రోట్.
కొంచెం సేపు బేర్ విత్ మై వాయిస్. ఐ డోంట్ నో వాట్ టు సే, లైక్ నేను ఎక్కువ మాట్లాడితే డీటెయిల్స్ అని రివీల్ చేస్తానేమో అని నాకు భయంగా ఉంది. మళ్ళీ హరి గారు తిట్టేస్తారు నన్ను, సో ఐమ్ గోనా కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. వీ అబ్సల్యూట్లీ ఎంజాయిడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. నాకు ఇందాక చెప్పారు పాతిక సినిమాలు చేశాను చైల్డ్ యాక్టర్స్ కానీ, బట్ దిస్ వాజ్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు మళ్ళీ కొత్తగా అన్ని నేర్చుకున్నట్టుంది. సో మెనీ థింగ్స్ ఒక ఫిల్మ్ మేకింగ్ గురించి నేను ఈ మూవీ షూటింగ్లో నేను నేర్చుకున్నాను. నాట్ జస్ట్ ఫ్రమ్ ద డిరెక్టర్ సుధాకర్ గారి నుంచి కూడా. సుధాకర్ గారు ఇస్ ఆల్మోస్ట్ లైక్ మై మెంటర్ ఇన్ ద మూవీ. వెన్ ఎవర్ ఐ హ్యాడ్ అ ట్రబుల్ విత్ డూయింగ్ ఎనీ సీన్, హీ వుడ్ కమ్ అండ్ హెల్ప్ మీ. అండ్ ఐ థింక్ ఈ ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిటిలో సుధాకర్ ఇస్ లుకింగ్ హిజ్ బెస్ట్ సెల్ఫ్, లుక్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్. సో దిస్ నువ్వు తోపురా ఇస్ అన్ అబ్సల్యూట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి, టోటల్ డ్రామా. అండ్ ఐ హోప్ యూ లైక్ దట్ టీజర్ బికాస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో నేను ఇంకేం ఎక్కువ మాట్లాడను. ప్లీజ్ ఫాలో అస్, కీప్ ఫాలోయింగ్ అస్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. అండ్ ఐల్ థ్యాంక్ ద హోల్ టీమ్ ఇన్ అవర్ ఆడియో లాంచ్. థ్యాంక్ యూ. I'm really thanks to my cast and crew, everyone, like Sudhakar, Ravi Varma garu, Nirisha garu, and Sridhar, everyone, Nithya garu. I'm very thankful to them, they work for me. Chala santosham endukante ekkada ee rakamaina ibbandi naaku cinema me teliyadu, ela cheyalo teliyadu. I'm very new for movie, but I can maintain the things, that only I know. So illandaru sahakaranto and my co-producer James garu sahakaranto and Nitesh bhai sahakaranto, so all naaku oka team la form ayesi vallu naaku chaala ekku nirpichar naane manesukunte kuda. So I'm thanks for all. అంతకంటే చెప్పేది ఏం లేదు. సో ఇట్స్ లైక్ మూవీ ఎలా ఉంటుందంటే ప్రతి మనిషి జీవితంలో జరిగే ఒక సంఘటన కంపల్సరీ కనెక్ట్ అవుతారు. ఇట్స్ హోల్ ఫ్యామిలీ మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులందరికీ, సారీ గుడ్ ఈవినింగ్ అంటున్నాను చీకట్లో ఉండేసరికి, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను కృష్ణవంశీ వైవే చౌదరి సార్ దగ్గర పనిచేశాను మేజర్గా, ఓ 2 ఇయర్స్ ఈటీవీలో కూడా డైరెక్టర్గా పనిచేశాను. టీజర్లో మీరు వినుంటారు డైలాగు, రాసుంటే కరిగి గ్లాసులో వస్తుంది, రాసుంది కాబట్టి మేమందరం ఇక్కడ ఫామ్ అయ్యాం. దిస్ ఇస్ ట్రూ. ఒక సినిమాకి బ్యూటిఫుల్ టెక్నీషియన్సు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్సు అందరూ మనకు కుదరాలి అంటే రాసుండాలి, లేకపోతే జరగదు. అది రాసుంది కాబట్టి ఇక్కడ అందరం ఉన్నాం. కానీ గ్లాసులోకి రావాలంటే వంగాలి, అది మన దాంట్లో మూవీలోనే ఉంది. దానికోసం కష్టపడాలి, మన ప్రయత్నం మనం చేస్తే రాసి పెట్టుంది ఖచ్చితంగా జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇమాజిన్ చేయలేదు ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమా యుఎస్లో చేస్తానని. అది 53 డేస్ వీ షాట్ ఇన్ యుఎస్, యూటా అని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టేట్స్ ఇన్ యుఎస్. అక్కడ నుండి ఒక్కొక్క సీన్ కోసం 5.5 అవర్ జర్నీ చేసి షూట్ చేశాం. వీ నెవర్ కాంప్రమైజ్డ్ ఫర్ ద ఫిల్మ్. ప్రాజెక్ట్ బాగుండాలి, సినిమా బాగుండాలి, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. నేను ఈటీవీలో డైరెక్టర్గా వెళ్తున్నప్పుడు కూడా ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చారు, నాకు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలనో అంతవరకు ఎఫర్ట్ పెట్టి చేశాను. ఆఫ్టర్ దట్ తిరిగి చూసుకోలేదు. ఫిలిం సిటీ ఎంటైర్ అన్ని లొకేషన్లో నేను డైరెక్టర్గా షూట్ చేశాను, టీవీ టెలివిజన్లో నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు. అలానే ఫస్ట్ ఇంప్రెషన్ సినిమా ద్వారా వస్తున్నప్పుడు ఆ ఇంప్రెషన్ ఇంపాక్ట్ ఇవ్వగలిగితే తర్వాత సినిమా వస్తుంది. ఓ డైరెక్టర్ ఎప్పుడైనా కోరుకుంటాం ఒక టెక్నీషియన్గా ప్రూవ్ అవ్వాలి, తర్వాత సినిమా వస్తుంది. 100% ఐ హ్యావ్ దట్ బిలీఫ్. టెక్నీషియన్గా ప్రూవ్ అయ్యాను, సినిమా అద్భుతంగా మనం చూసిన తర్వాత ఎవరు కూడా ఇది ఎలా తీశారండి, ఎందుకు తీశారనే మాట ఎవరు అనలేరు. కాబట్టి ఐ హ్యావ్ దట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మై టీమ్. సో ఇంకొక విషయం ఇంపార్టెంట్ చెప్పాలి బ్రదర్స్, మాకు మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇక్కడికి వస్తాం, మా జర్నీ అంతా చేస్తాం. ఇక్కడ నిలిచోవాలంటే పాత్రికేయ మిత్రులు మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేసి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. నేను చెడ్డ సినిమాని ఎంకరేజ్ చేయమని చెప్పట్లేదు, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి దయచేసి సినిమాని ఎంకరేజ్ చేసి. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ఆర్టిస్టులు అందరూ చిన్నవాళ్ళం అయి ఉండొచ్చు. ఇందాక విజయ్ దేవరకొండ గారు చెప్తున్నప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిన్న క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత దెన్ యునో విజయ్ దేవరకొండ అంటే ఏంటి అందరికీ తెలుసు. అలానే అతను ఆ సినిమాలో చేసి ఉండొచ్చు సుధాకర్ గారు, బట్ ఆ జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాం. ఆల్మోస్ట్ శ్రీకాంత్ గారు నేను ఒక 6 ఇయర్స్ ఫ్రెండ్స్, అలానే సుధాకర్ గారు ఎల్ఐబి తర్వాత మేము ఇద్దరం చేయాలి, బట్ మెటీరియలైజ్ అవ్వలేదు. ప్యారలల్గా ఫ్రెండ్షిప్ ఉంది, రాసి పెట్టుంది కాబట్టి అందరం ఇక్కడ జాయిన్ అయ్యాం. వీ మేడ్ ఇట్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ డెఫినెట్లీ ఐ బిలీవ్, ఐ హోప్, ఐ విష్ మీ అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి, ప్లీజ్ క్షమించండి. ఎందుకంటే ట్రాఫిక్, వర్షం అంతా ఉంది కాబట్టి, సో అందరూ లేట్, కొంతమంది లేట్గా రావడం జరిగింది. సో అంత పేషెంట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇందాక విజయ్ చెప్పారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మేము కలిసాం. ఇట్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిందండి జర్నీ, 2012 రిలీజ్ అయింది. సో ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి, బట్ అన్ఫార్చునేట్లీ నాకు రాసలేదేమో, సో అవి కుదరలేదు. సో అవి రిలీజ్ అయ్యి పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి కూడా. సో ఎట్ ద సేమ్ టైమ్ సో లైఫ్ జర్నీ సాగుతుంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాం. ముందు కూడా నేను ఐ వాస్ దేర్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా దేర్ వాస్ సమ్ జర్నీ బిఫోర్ అనమాట. సో నేను చాలామంది నాకు పరిచయం ఉన్నారు, కొన్ని మూవీస్లో చేసి కూడా ఉన్నాను. బట్ స్టిల్ ఆ బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అగైన్ మళ్ళీ నాకు బ్రేక్ వచ్చింది. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ప్రేక్షకులంతా ఆదరించలేదు ఫర్ సెవరల్ రీజన్స్. సో దెన్ ఒక 2 ఇయర్స్ బ్యాక్, అంటే నాకు హరినాథ్ బాబు గారు ఆల్మోస్ట్ ఈ 6 ఇయర్స్లో చాలా ఒడిదుడుకులు చూడడం వల్ల ఎంతోమంది పరిచయం అయ్యారండి. సో ఎంతోమంది గుడ్ టెక్నీషియన్స్, మంచి బ్యూటిఫుల్ స్టోరీ రైటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, అలా ఫామ్ అయిన టీమే నువ్వు తోపరా టీం. సో ఇట్స్ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అండి. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక మంచి సినిమా చేయాలి. సో నెక్స్ట్ సినిమా ఇట్ హ్యాస్ టు బి, అంటే నాకు మనసుకి సాటిస్ఫాక్షన్గా ఉండాలి, మనం కష్టపడి చేద్దాం, ఎంతైనా కష్టపడి చేద్దామని మేము ఇద్దరం అనుకుని. సో ద ఫస్ట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ నాకు రావడానికి కారణం హరినాథ్ బాబు గారు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హరినాథ్ బాబు గారు వచ్చి దెన్ ఈ సినిమా అనేది, అంటే చాలా అంబీషియస్ ప్రాజెక్ట్ అండి ఈ స్టోరీ అనేది, చాలా అంబిషియస్గా ఉంటుంది. సో దెన్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ద స్టోరీ రైటర్ అజు మహార్. సో హీఈస్ ద స్టోరీ రైటర్ అండ్ డైలాగ్స్ అండి. సూపర్ టాలెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. రైటర్ అంటే ఫైటర్లా ఉంటాడు, సేమ్ అతను మాటలు స్టోరీ కూడా అలాగే ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. బట్ ఏంటంటే సడన్ అన్న ఓపెన్ చేస్తే టైమ్ స్క్వేర్లో అన్న అంటాడు, భారీ బడ్జెట్లు పెంచుతూనే ఉంటాడు. సో ఇట్లా కాదురా, కొంచెం మన బడ్జెట్లో తగ్గించుకుంటే మొత్తానికి అలా తగ్గి వీ మేడ్ ఎ ఫిల్మ్. బట్ స్టిల్ ఇట్స్ మోర్ అంబిషియస్, మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అండి. సో దీన్ని మరి తెర ముందుకు తీసుకురావాలంటే వీ నీడ్ అ సాలిడ్ ప్రొడ్యూసర్స్. సో ఆబ్వియస్లీ పెద్ద ప్రొడ్యూసర్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు అంత అయ్యే పని కాదు, దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ టైం టేకింగ్ ఉంటుంది వాళ్ళని కన్విన్స్ చేయాలని. ఆ టైంలో మాకు శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ దడవాయి గారు యునైటెడ్ ఫిల్మ్స్, ఆయన వచ్చి మాకు సూపర్ సపోర్ట్ ఇచ్చారండి. మీరు ఏది కావాలంటే చేయండి, ఏ టెక్నీషియన్స్ కావాలంటే మీరు తెచ్చుకోండి, మనకు కష్టమైనా మనం చేద్దాం అని మాకు ఫుల్ హోప్ ఇచ్చి, హెల్ప్ ఇచ్చి మాకు ముందుకు నడిపించారు. సో అలాగే మాకు పద్మశ్రీ తోట తరణి గారు ఈ సినిమాకి ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ డిజైన్ చేశారండి. సో చాలా న్యాచురల్గా రియలిస్టిక్ లొకేషన్స్లో, కొత్త హైదరాబాద్లోనే కొత్త లొకేషన్లు మేము షూట్ చేసాం, దానికి తరణి గారు చాలా హెల్ప్ చేశారు, ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ అస్ యు నో టు హ్యావ్ హిస్ నేమ్ ఆన్ అవర్ పోస్టర్. అలాగే మాకు మ్యూజిక్ టీంలో దెర్ ఇస్ దీపక్ అండి, హూఇస్ అ గ్రామీ అవార్డ్ విన్నర్. హీఈస్ ద ఓన్లీ తెలుగు గై హూ గాట్ అ గ్రామీ అవార్డ్ ఇన్ ద వరల్డ్. సో తను ఏఆర్ రెహమాన్ గారు చాలా సినిమాలు చేశాడు. సో తను హీఈస్ ద సౌండ్ ఇంజనీర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సౌండ్ డిజైనర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఈజ్ మేకింగ్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్. ఆ తర్వాత దెన్ అనదర్ ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, దెర్ ఈస్ అ కంటెంట్ విచ్ హ్యాస్ టు బి డ్రివెన్ బై ద లోకల్ ఫ్లేవర్. దానికి సురేష్ బొబ్బిలి, హీఈస్ అ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ మేకింగ్ ఫ్యూ సాంగ్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ బీయింగ్ డన్ బై హిమ్. సో తను కూడా ఫ్యాంటాస్టిక్గా వర్క్ చేస్తున్నాడు అండ్ హీ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ క్రేజీ ఫ్యాక్టర్ ఏంటంటే నిరోష గారు. ఆఫ్టర్ 12 ఇయర్స్ నిరోష గారు యాక్ట్ చేశారంటే, అంటే నాకు ఒక మేబీ ఒక చిన్న గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చేమో, ముందు సినిమాలో నేను రాధిక గారితో పనిచేశా యాజ్ అ సన్, ఇప్పుడు నిరోష గారి సన్గా పనిచేస్తున్నా. సో నాకు ఒక్కడికే దక్కింది ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అండ్ 12 ఇయర్స్ తర్వాత తెలుగు సినిమా చాలా ఆఫర్స్ వచ్చాయి ఆవిడకి, బట్ స్టిల్ షీ చోజ్ అవర్ ప్రాజెక్ట్, వీఆర్ బ్లెస్డ్. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో హెల్పింగ్ అస్ ఇన్ అ వెరీ గుడ్ రోల్ అండి, ఇంపార్టెంట్ రోల్, ఫాదర్ రోల్ అయినా కూడా చాలా మంచి రోల్, చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో నిత్యా శెట్టి అండి, సో షీఈస్ లైక్ వెరీ వెరీ సీనియర్ టు మీ, ఎందుకంటే షీ హాజ్ డన్ లైక్ 25 ఫిల్మ్స్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ 2 నంది అవార్డులు గెలుచుకున్న అమ్మాయి. సో అలా ఉంది కానీ బట్ షీఈ్ నాట్ లైక్ ఎ నార్మల్ పర్సన్. సో తనకి ఇది 25th ఫిల్మ్ అండ్ యాజ్ అ సోలో లీడ్, సో ఆల్ ద వెరీ బెస్ట్, చాలా బాగా చేసింది. నేను ఎన్ని కష్టాలు పెట్టినా యూఎస్లో అలా చాలా రోజులు షూటింగ్ చేయకుండా ఉన్నా కూడా చాలా హెల్ప్ చేసింది. సో ఇక్కడ షూట్ చేసి ఆల్మోస్ట్ 40 డేస్ షూట్ చేసామండి. సో ఇంత చేసిన తర్వాత కూడా దెన్ మెజారిటీ పార్ట్ విల్ బీ ఇన్ ద యూఎస్, 70% యూఎస్లోనే ఉంటుంది. సో యూఎస్లో ఎట్లా అనుకునేసరికి మాకు
డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్మో అని ఒక ఆయన అండి. చాలామంది అప్రోచ్ అయ్యాం, బట్ ఆయన ఈజ్ ఫ్రమ్ యూటా సాల్ట్ లేక్ సిటీ. ఆయన హీజ్ అ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. ఆయన మాకు డబ్బులు పెట్టడం ఏం కాకుండా ఈజ్ హీ హెల్ప్ డస్ లైక్ లాట్ అనమాట. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, మొత్తం డ్రైవర్గా ఎంత హెల్ప్ చేశారంటే అక్కడ లోకల్గా అందరినీ కూడా ఆయన కలుపుకుంటూ మేము ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ బ్యూటిఫుల్ లొకేషన్స్లో చాలా కష్టమైన లొకేషన్స్లో ఆయన తెచ్చుకొని, అంటే లైక్ పర్మిషన్స్ తెచ్చుకొని చాలా మందిని తీసుకొచ్చి అక్కడ మన తెలుగు వాళ్ళు యాక్ట్ చేయాలంటే ఎవరు రారండి. బట్ వీ హ్యావ్ గాట్ లైక్ 100 పీపుల్ ఇన్ వన్ సీన్, 50 పీపుల్ ఇన్ వన్ సీన్, అట్లా మేము చేసాం. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో జేమ్స్ వాట్ కుమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవ్రీబడి ఏంటంటే ఒక్క ఇది ఒక్కళ్ళే విజయం కాదండి ఇది. అండ్ ఇన్ ద సెన్స్ విజయం అని ఎందుకంటున్నానంటే ఈ సినిమా చాలా కష్టమైన చేయడం వల్ల చాలా కష్టపడ ఈజీగా చేసాం, చాలా ఫ్రీగా చేసాం అని చెప్పట్లేదు, చాలా కష్టపడే చేసాం. సో అందరి సహకారం ఇందులో మాకు ఉంది ఇందులో. సో ఎవ్రీ స్మాల్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ హూ హెవర్ హెల్ప్డ్ అస్ ఇన్ బోత్ ఇన్ హైదరాబాద్ అండ్ ది యుఎస్. అండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి అండి, మీరు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా చూసారు నాగరాజ్ అనే క్యారెక్టర్. సో నాగరాజ్ అనే క్యారెక్టర్ ఒక విత్తనం అయితే ఈ సినిమా ఒక పెద్ద మొక్క, ఒక పెద్ద చెట్టు. సో అక్కడ నుంచి సీడ్ తీసుకొని హీ రోడ్ ద క్యారెక్టర్. ఇట్స్ సూర్య అనే ఒక క్యారెక్టర్. సూర్య అనే క్యారెక్టర్ మన అందరిలో ఉంటాడండి. మన అందరిలో చాలా భయాలు ఉంటాయి, చాలా ఆందోళనలు ఉంటాయి, చాలా లైక్ డిమోటివేటెడ్గా ఉంటాం. సో అలాంటిది లైఫ్లో ఒక డిమోటివేటెడ్గా ఒక పర్సన్, ఒక యారగెంట్ పర్సన్, ఒక అమెరికా వెళ్ళిన తర్వాత ఎట్లా తన లైఫ్ను మలుచుకున్నాడు, ఎట్లా తన జీవితాన్ని తను అనుకున్న కళను సాధించాడు అనేది ఈ సినిమా అండి. సో చాలామందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. టూ పార్ట్స్లో నడుస్తుంది. ఒకటి రియలిస్టిక్గా మనందరికీ కనెక్ట్ అవుతున్నట్టు ఉంటుంది, మనం చూసాం కదా ఈ క్యారెక్టర్ అనుకుంటాం. ఒకటి వెరీ కమర్షియల్గా, వెరీ సినిమాటిక్గా, వెరీ అవుట్ ఆఫ్ ది యునో బ్లూ అండ్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉంది. సో అరే మనకి ఇలా జరిగితే బాగుంది కదా అనిపించే ఒక డిఫరెంట్ మిళితమైన సినిమా అండి ఇది. సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, త్వరలోనే రాబోతున్నాం. వీ విల్ రిలీజ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ సూన్ అండ్ ఆల్సో రిలీజ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీడియా వాళ్ళు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరే ఈ సినిమాను సపోర్ట్ చేసి పైకి లేపాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ శేఖర్ కమలా గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను, ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్లో ఇలా ఉండి మాట్లాడలేను. అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ, ద లేటెస్ట్ యూనో హాట్ సెన్సేషన్, అండ్ తను వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేసి టీజర్ రిలీజ్ చేసినందుకు తనకు కూడా మీడియా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండ్ చీఫ్ గెస్ట్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. జనరలీ నేను తోప్రా అంటే అది చాలా ఇగోయిస్టిక్ అవుతుంది, నువ్వు తోప్రా అంటే అది పెద్ద అక్నాలెడ్జ్మెంట్. మన లైఫ్లో ప్రతి పెయిన్ కానీ ప్రతి ఛాలెంజ్ కానీ ఒకసారి నువ్వు తోప్రా అని అన్నప్పుడే దాంతో ఫైట్ చేస్తూ మనం తోపు అవుతాం. సో వీఆర్ యాజ్ బిగ్ యాజ్ ద బ్యాటిల్స్ దట్ వీ ఫైట్. సో డిఫరెంట్ సినిమాలు అనేవి ఉండవు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో వచ్చే సిచ్యువేషన్స్ తెలుగు హిందీ వరల్డ్ సినిమాలు ఎక్కడైనా వస్తే మేబీ మేము ఇంకోసారి రాయకపోవచ్చు, అంత ఛాలెంజ్గా చెప్పగలుగుతాం. ఈ సినిమాలో ఉన్న ఏ సిచ్యువేషన్ మీకు వరల్డ్ సినిమాలో కూడా వచ్చి ఉండదు. అండ్ దేర్ ఓన్లీ 3 కైండ్స్ ఆఫ్ లైక్ మేజర్ స్టోరీ టెల్లింగ్. ఒకటేమో మనం ఐడెంటిఫై అయ్యి ట్రావెల్ అవుతాం ఆ క్యారెక్టర్తో, ఇంకోటేమో హీరో వర్షిప్, ఇంకోటేమో చాలా డిఫరెంట్ యూనిక్ పాయింట్. ఈ సినిమాలో ఆ 3 ఉంటాయి అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. మీరు హీరో క్యారెక్టరైజేషన్తో ట్రావెల్ అవుతూ వెళ్తూ ఏంటి కొత్తగా ఉన్న ఈ పాయింట్ అని అనిపించి లాస్ట్కి వచ్చేటప్పుడు ఒక చిన్న డిసైడ్ అయితే నీకు నువ్వే తోప్ అనే ఒక హై కాన్ఫిడెన్స్ లెవెల్స్తో బయటకు వస్తారు. సో ఇట్స్ ఎ హై ఎంపవరింగ్ ఫిల్మ్. సో ఈ సినిమాని మీరు చూసి ఆదరిస్తే చాలా బాగుంటుంది. అండ్ హీరో అంటే హీరో అనే వర్డ్ నేను వాడాను ఎందుకంటే మంచోడు చెడ్డోడు ఉండడు, ఎక్కువ చెడ్డోడు తక్కువ చెడ్డోడు ఉంటాడు. ఎక్కువ చెడ్డోడు ఎక్కువ మందిని హర్ట్ చేస్తాడు, మనం చాలా తక్కువ మందిని హర్ట్ చేస్తాం. సో ఆ మధ్యలో లైనే మీకు ఈ క్యారెక్టర్ సూర్య అనేది, అది మీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. సరూనర్ సూరి నేను చూసుకోవటం, కొట్టినాక చూసుకుంటాం అనే టైప్ వాడిది. వాడితో ట్రావెల్ అయ్యి మేబీ ఆ క్యారెక్టర్ మీతో ఇంటి దాకా ట్రావెల్ అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా చూశారు కదండి. ఇలాంటి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.